Hello, hi, my dear friends. Welcome to my channel HSR Bioinfo. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆర్గన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఇది బిఎస్సి 6th సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ లో ఇమ్యూనాలజీ ఉంది, ఆ ఇమ్యూనాలజీకి సంబంధించిన టాపిక్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆర్గన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, ఏ ఆర్గన్స్ అయితే ఇమ్యూన్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటిని ఏమంటారంటే ఆర్గన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. మరి ఇక్కడ ఏంటి ఆర్గన్స్, ఏంటి ఇమ్యూన్ సిస్టమ్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఆర్గన్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. అవేంటి అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండ్ వన్ ఇస్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ఇక్కడ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, ఏంటి లింఫాయిడ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లింఫాయిడ్ అంటే ఆల్రెడీ మనం సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అనే టాపిక్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. లింఫాయిటిక్ ప్రొజెనిటర్ సెల్స్ లేదంటే లింఫోసైట్స్, ఆ లింఫోసైట్స్ అన్నీ కూడా ఏం జరుగుతాయంటే ఫస్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి వస్తాయి, తర్వాత సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి వస్తాయి. మరి ఏంటి వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఎందుకు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోకి వస్తాయి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ నుండి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి ఎందుకు పోతాయి అనేది ఈరోజు మన కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి ఉన్నాయి, మన బాడీ లోపల ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, థైమస్, బోన్ మ్యారో, ఈ రెండు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. అదేవిధంగా బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్, ఇది బర్డ్స్ లో ఉంటుంది. తర్వాత పేయర్స్ ప్యాచ్, ఇది వచ్చేసేసి క్యాటిల్, క్యాటిల్స్లో ఉంటాయి. అదేవిధంగా ర్యాబిట్లో ఏంటంటే చూడండి, గట్ అసోసియేటెడ్ టిష్యూ, అది అపెండిక్స్, ఇది దేనిలో ఉంటుందంటే ర్యాబిట్లో. ఇవి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, థైమస్, బోన్ మ్యారో, బర్సా ఫ్యాబ్రికస్, బర్డ్స్, పేస్ ప్యాచెస్, క్యాటిల్స్ లోపల, గట్ అసోసియేటెడ్ టిష్యూ, అపెండిక్స్ అనేది ర్యాబిట్లో ఉంటుంది. మరి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏంటో ఒకసారి, ఇవి ఏంటి అంటే స్ప్లీన్, సెకండ్ వచ్చేసి లింఫ్ వెజల్ అనేది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ముందుగా బోన్ మ్యారో గురించి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో అనేది బోన్ టిష్యూ. మనకందరికీ తెలుసు బోన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. ఇది బోన్. ఈ బోన్లో ఏంటి అంటే చూడండి, మధ్య భాగంలో ఒక టిష్యూ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే రెడ్ పల్ప్ అంటారు. బోన్ యొక్క మధ్య భాగంలో ఉండే రెడ్ పల్ప్ అని అంటారు, దాన్ని ఎముక మజ్జ అంటారు. ఈ ఎముక మజ్జలో ఏం ప్రొడ్యూస్ అవుతాయంటే మనం చదువుకున్న ఆల్ లింఫాటిక్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ లింఫాటిక్ సెల్స్ లోపలనే బి సెల్స్ ఉంటాయి, టి సెల్స్ ఉంటాయి, ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ బోన్ మ్యారోలో బి సెల్స్ అనేటివి
ఏం జరుగుతాయంటే ప్రొడ్యూస్ అవుతాయి, వాటితో పాటు టీ సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బి సెల్స్ అనేటివి ప్రొలిఫరేషన్ డిఫరెన్షియేషన్ అదేవిధంగా మెచ్యురేషన్ ఈ మూడు ఫంక్షన్స్. బి సెల్స్ యొక్క ప్రొలిఫరేషన్ డిఫరెన్షియేషన్ మెచ్యురేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇనీషియల్గా బోన్ మ్యారోలో జరుగుతుంది. మరి ప్రొలిఫరేషన్ అంటే ఏంటంటే ఒక సెల్ అనేది సిమిలర్ సెల్స్ని రెండుగా ఏర్పరిస్తే, అది మళ్ళీ రెండుగా ఏర్పరిస్తే సేమ్ సెల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి సెల్ అనుకుంటే సేమ్ బి సెల్నే ఏర్పరచాలి, అది లేదు ప్లాస్మా సెల్ అనుకుంటే అదే ప్లాస్మా సెల్ లాంటివి ఏర్పరచాలి, మెమోరీ సెల్స్ అనుకుంటే మెమోరీ సెల్ లాంటివి ఏర్పరచాలి. దాన్ని ఏమంటారంటే ప్రొలిఫరేషన్ అంటారు. ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పిన్నాను స్టెమ్ సెల్ లైక్ స్ట్రక్చర్స్. ఆ స్టెమ్ సెల్ లైక్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి సెల్ అనుకుంటే ఈ బి సెల్ డిఫరెన్షియేట్ అయ్యేసేసి రెండు సెల్స్ని ఏర్పరుస్తుంది. ఆ రెండు సెల్స్ని ఒకటి ప్లాస్మా సెల్, రెండోది మెమోరీ సెల్. ఈ విధంగా డిఫరెన్షియేషన్ అయిపోతుంది. అంటే ఒకటి డిఫరెంట్ సెల్స్గా డివైడ్ అవుతాయి, దాన్ని ఏమంటారంటే డిఫరెన్షియేషన్. మెచ్యురేషన్ అంటే ఏంటి అంటే దాని యొక్క ఫంక్షన్ని గెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ బి సెల్ ఏం ఫంక్షన్ చేస్తాయి అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అది దాని యొక్క ఫంక్షన్. ఆ ఫంక్షన్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఏమంటారంటే మెచ్యురేషన్ అంటారు. ఆ సెల్స్ మెచ్యూర్ అయితే ఆ ఫంక్షన్ అనేది గెయిన్ అయినట్టు. ఇది దీనికి సంబంధించిన విషయం. బి సెల్స్ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. బి సెల్స్ యొక్క ప్రొడక్షను, బి సెల్స్ యొక్క ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్, మెచ్యురేషన్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే బోన్ మ్యారోలో జరుగుతున్నాయి, ముఖ్యంగా రెడ్ పల్ప్లో జరుగుతున్నాయి. ఈ బోన్ మ్యారోలో ఈ విధంగా మెచ్యురేషన్ అన్నీ జరిగిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ సెల్స్ అన్నీ కూడా బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. బ్లడ్ ద్వారా ఎక్కడికి వెళ్తాయంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి వెళ్తాయి. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఆ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే ఆ ప్లేస్లో యాక్చువల్గా యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. మన బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్స్ ఏవైనా కావచ్చు, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవను, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కూడా ఎక్కడుంటాయంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఉంటాయి. అది స్ప్లీన్ కావచ్చు లేదంటే లింఫ్ వెజల్స్ అని కావచ్చు. ఇక్కడ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో మెచ్యురేషన్ ఆల్ డిఫరెన్షియేషన్ అయిన ఈ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్స్తో ఇంట్రాక్షన్ అనేది చూస్తాయి. అది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్. ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటి అంటే థైమస్. థైమస్ గురించి ఒకసారి చూద్దాం. థైమస్ ఇక్కడ చూడండి, బోన్ మ్యారోలో ఏం ప్రొడ్యూస్ అయినాయి? టీ సెల్స్ ప్రొడ్యూస్ అయినాయి. అదే బోన్ మ్యారోలో ఏమి యాక్టివేషన్ అయినాయి? మెచ్యురేషన్ అయినాయి, డిఫరెన్షియేషన్ అయినాయి, బి సెల్స్. కానీ టీ సెల్స్ ఇక్కడ మెచ్యురేషన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ ఎలాంటి కండిషన్ జరగదు, ఓన్లీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన టీ సెల్స్ అనేటివి ఎక్కడ ఎంటర్ అవుతాయి అంటే థైమస్లోకి ఎంటర్ అవుతాయి. ఈ థైమస్ అనేది ఆర్గాన్. ఈ థైమస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ థైమస్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. థైమస్ అనేది ఒక ఫ్లాట్గా ఉండే ఒక ఆర్గాన్. థైమస్ అనేది ఒక ఫ్లాట్గా ఉండే ఒక ఆర్గాన్. ఈ ఫ్లాట్గా ఉండే ఆర్గాన్ ఎన్ని లోబ్స్తో ఉంటుంది అంటే టూ లోబ్స్తో ఉంటుంది. రెండు లోబ్స్, లోబ్ వన్ లోబ్ టూగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే హార్ట్కు కొంత భాగంలో ఇక్కడ ఈ రేంజ్లో మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ థైమస్ అనేది చిన్న పిల్లల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. థైమస్ చిన్నపిల్లల్లో యాక్టివ్గా ఉంటుంది అంటే ఎక్కువ సైజులో ఉంటుంది. వయసు పెరిగే కొద్ది ఈ థైమస్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఈ థైమస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టీ సెల్ యొక్క ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్ అండ్ మెచ్యురేషన్ అనేది. ఈ థైమస్
ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతుందంటే టీ సెల్ యొక్క ప్రొలిఫరేషన్ డిఫరెన్షియేషన్ మెచ్యురేషన్ అనే ప్రాసెస్లు థైమస్లో జరుగుతాయి. ఇది మరి ప్రొలిఫరేషన్ అంటే ఏంటంటే ఒక టీ సెల్ రెండు రకాల టీ సెల్స్ని ఏర్పరచడం ఈ విధంగా. డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఒక టీ సెల్ రెండుగా డివైడ్ అవ్వడం, టీ హెల్పర్ సెల్గా టీ సైటోటాక్సిక్ సెల్గా, అంటే ఒక సెల్లే రెండుగా డివైడ్ అవుతుంది. మెచ్యురేషన్ అంటే ఏంటి అంటే దీని యొక్క టీ హెల్పర్ సెల్ యొక్క ఫంక్షన్ టీసీ సెల్ యొక్క ఫంక్షన్ని గెయిన్ చేసుకోవడం. ఇది టీ సెల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి ఏ విధంగా మెచ్యురేషన్ ఏ విధంగా జరుగుతాయి ఒకసారి ఫస్ట్ థైమస్ ఏ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూస్తే దాని గురించి క్లియర్ ఐడియా అనేది వస్తుంది. థైమస్ అనేది ఒకసారి కానీ సెక్షన్ చేస్తే థైమస్ని కట్ చేస్తే ఏ విధంగా కనబడుతుంది అంటే పైన ఒక లేయర్ కనబడుతుంది, దాన్నే ఏమంటారంటే అవుటర్ లేయర్ అండి అంటారు. పైన ఉండే లేయర్ని అవుటర్ లేయర్. ఈ అవుటర్ లేయర్ ఏం జరుగుతుందంటే ఇది ఒక లోబ్ సంబంధించిన డయాగ్రామ్ అనుకుంటుంది. ఒక లోబ్ని కట్ చేస్తే ఏముంటుందంటే ఈ విధంగా పైన ఒక అవుటర్ లేయర్ అనేది ఉంటుంది. అవుటర్ లేయర్ లోపల ఏముంటాయంటే లోబుల్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక లోబ్ అనేది మళ్ళీ ఈ విధంగా డివైడ్ అవుతుంది, ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఈ విధంగా డివైడ్ దాన్ని ఏమంటారంటే లోబుల్స్ అంటారు. ఇది ఒక లోబుల్. ఈ లోబుల్ డివైడ్ అవ్వడానికి ఒక కనెక్టివ్ టిష్యూ అనేది హెల్ప్ చేస్తుంది, దాన్ని ఏమంటారంటే ట్రాబికులే అంటారు. ఈ ట్రాబికులే లోపల ఏముంటాయంటే బ్లడ్ వెసల్స్ అనేవి మనకు కనెక్షన్తో ఉంటుంది. ఈ ట్రాఫిక్లతో బ్లడ్ వెజల్స్ అనేటివి కనెక్షన్లో ఉంటాయి. ఇవి బ్లడ్ వెజల్స్. ఇక్కడ ఇప్పుడు దీన్ని చూడండి, ఈ యొక్క థైమస్ని మళ్ళీ అవుటర్ పార్ట్ టు ఇన్నర్ పార్ట్ అనేసి రెండుగా డివైడ్ చేస్తారు. అవుటర్ పార్ట్ టు ఇన్నర్ పార్ట్. అవుటర్ పార్ట్ని ఏమంటారంటే కార్టెక్స్, ఇన్నర్ పార్ట్ని ఏమంటారంటే మెడుల్లా. ఇక్కడ ఏంటి అంటే ఈ థైమస్ యొక్క అవుటర్ పార్ట్లో కార్టెక్స్లో ఏముంటాయంటే థైమోసైట్స్ అనేవి ఉంటాయి. మొత్తం థైమోసైట్స్ అనేటివి మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా డెన్స్ ఆఫ్ థైమోసైట్స్, చాలా ఎక్కువ నంబరు థైమోసైట్స్ అనేటివి మనకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఈ థైమోసైట్స్ కింది భాగంలో మెడుల్లా ఉంటుంది. ఆ మెడుల్లా లోపల ఈ థైమోసైట్స్ ఏ విధంగా ఉంటాయంటే స్పేర్స్లీగా ఆక్యుపెన్స్ అయి ఉంటాయి. అంటే చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే థైమోసైట్స్ అనేవి కనబడతాయి. ఇక్కడ చూడండి, పై భాగంలో కార్టెక్స్లో ఉన్న థైమోసైట్స్, థైమోసైట్స్ ఎందుకు అంటామంటే అవి ఇమ్మెచ్యూర్డ్ టీసెల్స్. మరి ఇమ్మెచ్యూర్ టీసెల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బోన్ మ్యారోలో నుండి ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా థైమస్కి వచ్చినాయి. ఈ థైమస్కి వచ్చి కార్టెక్స్లో ఉన్నాయి. ఈ కార్టెక్స్లో ఉన్న వీటిని ఏమంటున్నాం అంటే థైమోసైట్స్ అంటున్నాం. ఈ థైమోసైట్స్ ఏమవుతాయి అంటే మెచ్యురేషను డిఫరెన్షియేషన్ ప్రొలిఫరేషన్ జరిగి ఈ యొక్క థైమస్ మెడుల్లాలోకి వస్తాయి. మరి ఈ థైమోస్ నుండి థైమస్లోకి వచ్చిన ఈ మెడుల్లాలోకి వచ్చిన ఈ సెల్స్ని ఏమంటారంటే టీ సెల్స్ లేదంటే టీ హెల్పర్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేసి చెప్తారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే మరి ఈ రేంజ్ నుండి ఈ స్టేట్కి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క కార్టెక్స్లో ఏముంటాయంటే ఒక రకమైన సెల్స్ ఉంటాయి, దాన్ని నర్వ్ సెల్స్ అంటారు. ఈ నర్వ్ సెల్స్ ఏమంటాయంటే చాలా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఈ నర్వ్ సెల్స్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండేసి ఏం చేస్తాయంటే ఈ నర్వ్ సెల్ లోపల్లోకి ఏం తీసుకుంటాయంటే ఈ యొక్క థైమోసైట్స్ను తీసేసుకుంటాయి. థైమోసైట్స్ తీసేసుకొని మినిమం 50 థైమోసైట్స్, ఈ నర్వ్ సెల్స్ మినిమం 50 థైమోసైట్స్ని తీసేసుకుంటాయి. థైమోసైట్స్ని తీసేసుకొని ఈ థైమోసైట్స్కి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఏం రిలీజ్ చేస్తాయంటే థైమిక్ హార్మోన్.
థైమిక్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే థైమిక్ హార్మోన్ థైమోసైట్స్ ని అటాచ్ అయిందో, టచ్ చేసిందో, అప్పుడు ఏమవుతాయంటే ఇవి డిఫరెన్షియేషన్ ప్రొలిఫరేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత అదే విధంగా ఈ నర్స్ సెల్తో పాటు ఏముంటాయంటే చూడండి, కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. దీంట్లో కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి కనబడతాయి అక్కడక్కడ. ఇవేంటి అంటే కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్. అదేవిధంగా ఈ కింది భాగంలో కూడా కార్టెక్స్ కాకుండా మెడుల్లాలో కూడా ఏముంటాయంటే మెడుల్లరీ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఈ మెడుల్లరీ ఎపిథీలియల్ సెల్స్ తో పాటు ఇంకేం సెల్స్ ఉంటాయంటే ఒకసారి చూడండి, మెడుల్లర్ ఎపిథీలియల్ సెల్స్తో పాటు మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. మ్యాక్రోఫేజెస్తో పాటు డెండ్రైటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి డెండ్రైటిక్ సెల్స్. అంటే ఏమున్నాయి, డెండ్రైటిక్ సెల్స్ ఉన్నాయి, కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి, మెడుల్లరీ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి, వాటితో పాటు ఏమున్నాయి అంటే నర్వస్ సెల్స్. ఇవన్నీ కూడా థైమిక్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. థైమిక్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల థైమోసైట్స్ అనేటివి టీ సెల్స్గా కన్వర్ట్ అయ్యి మెడుల్లాలోకి వచ్చేస్తాయి. మెడుల్లాకి వచ్చిన టీ సెల్స్ ఏం చేస్తాయి ఒకసారి టీ సెల్స్లోకి వచ్చిన మెడుల్లాలోకి వచ్చిన ఈ సెల్స్ అనేటివి చూడండి, ఇక్కడ చాలా డెన్స్గా ఉన్న సెల్స్ ఇక్కడ చాలా పల్సన్ అయిపోయినాయి, అంటే చాలా తక్కువగా వచ్చిన నెంబర్. ఎందుకు అంటే చూడండి, ఈ రేంజ్ నుండి థైమిక్ హార్మోన్ అటాక్ చేయడం వల్ల కన్వర్షన్లో ఏం జరుగుతాయంటే ఈ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఈ సెల్స్ నుండి ఈ సెల్స్లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా ఎంఎస్సి మాలిక్యుల్ని ఐడెంటిఫై చేయాలి. ఎంఎస్సి క్లాస్ వన్ క్లాస్ టూ మాలిక్యూల్స్ ఉంటాయనేసి ఆల్రెడీ చెప్తున్నాను. ఎంఎస్సి మేజర్ హిస్టో కాంపాటబిలిటీ కాంప్లెక్స్. ఇవి ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఉంటాయి, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఉంటాయి. ఇది ఎంఎస్సి క్లాస్ వన్ అనుకుంటాం. అదేవిధంగా వేరే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ ఏపీసీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ మీద ఎంఎస్సి క్లాస్ టూ ఉంది అనుకుంటాం. మరి ఎంఎస్సి క్లాస్ వన్ మాలిక్యూల్స్ని ఏవైతే ఐడెంటిఫై చేస్తాయో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే టీసి సెల్గా కన్వర్ట్ అవుతాయి. ఎంఎస్సి క్లాస్ టూని ఐడెంటిఫై చేసిన సెల్స్ అన్నీ కూడా టీ హెల్పర్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఎంఎస్సి క్లాస్ వన్ మాలిక్యూల్ క్లాస్ టూ మాలిక్యూల్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ నథింగ్ బట్ మ్యాక్రోఫేజెస్ డెండ్రైటిక్ సెల్స్, ఇక్కడ ఈ సెల్స్ మీద ఎంఎస్సి మాలిక్యూల్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తే ఇవి టీసి సెల్గా టీ హెల్పర్ సెల్స్గా ఇక్కడ కన్వర్ట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు టీ హెల్పర్ సెల్ టీసీ సెల్గా కన్వర్ట్ అయినాయి, ఏ విధంగా కన్వర్ట్ అవుతాయంటే ఎంఎస్సి మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల. అప్పుడు ఆ కండిషన్లో ఇక్కడున్న టీ హెల్పర్ సెల్ మీదకి ఏమొస్తాయంటే రిసెప్టార్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ రిసెప్టార్స్ టీ హెల్పర్ సెల్స్ మీద ఉండేటివి CD4 రిసెప్టార్. అదే కాకుండా టీసీ సెల్ మీద ఉండే రిసెప్టార్ ఏంటి అంటే CD8 రిసెప్టార్. ఎప్పుడైతే CD4 రిసెప్టార్స్ టీ హెల్పర్ సెల్స్ మీద ఉండి ఆ టీ హెల్పర్ సెల్ మీద ఉన్న టీ ఈ రిసెప్టార్తో పాటు ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యుల్ని ఇవి ఐడెంటిఫై చేస్తాయి, అప్పుడు టీ హెల్పర్ సెల్గా కన్వర్ట్ అవుతాయి. సిమిలర్గా టీసీ సెల్ కూడా జరుగుతుంది. ఈ విధంగా మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న అన్ని సెల్స్ కూడా ఈ విధంగా మెచ్యూర్ అవు, దీంట్లో కొన్ని సెల్స్ మాత్రమే మెచ్యూర్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది 95% ఆఫ్ ది థైమోసైట్స్ అనేటివి థైమస్ చేత చంపివేయబడతాయి. ఎందుకు చంపివేయబడతాయి చూద్దాం. దీన్ని ఏమంటారంటే థైమిక్ సెలక్షన్ అంటారు. ఓన్లీ కొన్ని వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తే దాన్ని థైమిక్ సెలక్షన్ అంటారు. 95% సెల్స్ ని చంపివేయబడతాయి, అవి థైమోసైట్స్. ఎందుకు థైమోసైట్స్ చంపేస్తాయంటే వా ఈ యొక్క థైమోసైట్స్ ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యుల్ కానీ ఎంఎస్సి క్లాస్ వన్ మాలిక్యుల్ కానీ ఐడెంటిఫై చేయకపోవడం,
కాబట్టి అలాంటి సెల్స్ ని చంపేస్తుంది. రెండో విషయం ఏంటి అంటే ఈ థైమిక్ సెల్స్ అనేటివి సెల్ఫ్ యాంటిజెన్స్ అంటే థైమస్ లో ఉన్న యాంటిజెన్స్ థైమస్ కి సంబంధించిన యాంటిజెన్స్ ని రికగ్నైజ్ చేస్తాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే థైమస్ కు ఉన్న యాంటిజెన్స్ రికగ్నైజ్ చేస్తే సెల్ఫ్ యాంటిజెన్స్ ని రికగ్నైజ్ చేస్తాయి అంటారు. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. అంటే మన బాడీలో ఉన్న టిష్యూనే మన యొక్క బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ చంపేస్తాయి. కాబట్టి ఆ టిష్యూని బ్రేక్ చేయకుండా డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే సెల్ఫ్ యాంటీజెన్స్ ని రికగ్నైజ్ చేసే థైమోసైట్స్ ని ఏం చేస్తాయి అంటే ఈ థైమస్ అనేది కిల్ చేస్తుంది. ఈ విధంగా కిల్ అయిపోయిన ఈ థైమిక్ సెల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్ క్లాస్ వన్ మాలిక్యూల్ ఐడెంటిఫై చేయని థైమిక్ సెల్స్ కూడా చనిపోతాయి. కేవలం కిందికి మెడుల్లాలోకి వచ్చే సెల్స్ ఏంటి అంటే ఎంఎస్సి క్లాస్ వన్ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేసి ఎంఎస్సి క్లాస్ టూ ఐడెంటిఫై చేసే మాలిక్యూల్స్ మాత్రమే. అవే వాటిని ఏమంటారంటే టీ హెల్పర్ సెల్స్, టీసి సెల్స్. టీ హెల్పర్ సెల్స్ ఏమి దేన్ని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఎంఎస్సి క్లాస్ టూను, టీసీ సెల్ ఎంఎస్సి క్లాస్ వన్ ఐడెంటిఫై చేస్తుంది. ఈ విధంగా పైనుండి కిందికి ఏమవుతాయి అంటే మెచ్యురేషన్ అయిన టీ సెల్స్ అనేటివి వస్తాయి. ఈ విధంగా టీ సెల్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లోకి వెళ్తాయి. ఈ సెల్స్ టీ హెల్పర్ సెల్స్, టీసీ సెల్స్ సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లోకి వెళ్ళి సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లో యాంటీజెన్ని అటాక్ చేస్తాయి. అక్కడ కంప్లీట్ దాని యొక్క ఫంక్షన్ అనేది గెయిన్ అవుతుంది. ఈ విధంగా ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ అనేటివి వర్క్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. సో ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్ అనేటివి నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.